హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి అదిరిపోయే శుభార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి ఈ నెల ఏడవ తారీఖున వీరంధ్ర అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ యొక్క డబ్బులు ఎవరెవరికి ఖాతాలో పడబోతున్నాయి ఎవరికి పడవు సో యొక్క డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రెండు పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ రెండు పనులు ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ మనకి ఈ నెల ఏడో తారీఖున ఏపీ ఏపీలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు నాలుగో విడత విద్యా విద్యాదీవన నిధులను ఈ నెల ఏడున విడుదల చేయనున్నట్లు సమాచారం కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ విద్యార్థుల తల్లువుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారని తెలుస్తుంది విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ను ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఖాతాల్లో ఆరు వందల ఎనభై కోట్లను సీఎం జమ చేశారు మరి చూశారు కదండి మనకి ఆల్రెడీ మూడో విడత డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఇక నాలుగో విడతకు సంబంధించి డిసెంబర్ ఏడవ తారీఖునైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పోతున్నారు ఈ యొక్క డబ్బులు విద్యార్థుల ఖాతాలో కంపల్సరీ పడాలంటే ఈ యొక్క రెండు పనులు చేసుకోవాలని చెప్పాను కదండి ముఖ్యంగా జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని అయితే మీ కాలేజెస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీరందరూ కూడా తమ్ము కంప్లీట్ చేసుకుంటేనే డబ్బులు అయితే ఖాతాలో జమ కావడం జరుగుతుందండి యొక్క తమ్ము కూడా మనకి ఏదైతే మనకి ఏడో తారీఖు ఉందో ఆరో తారీఖులోగే తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎంత గమ్మున తమ్ము వేసుకుంటే అంత గమ్మున డబ్బులు పడడం జరుగుతుంది మనకి కాబట్టి తమ్ము అనేది కంప్లీట్ చేసుకుంటే అదేవిధంగా జాయింట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే అయితే ఇవ్వండి కంపల్సరీ విద్యార్థులందరూ కూడా ఇవన్నీ మస్ట్ షుడ్గా చేయాల్సిన పనులు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పనులను కూడా షేర్ చేయండి